భారత సేవారత్న నేషనల్ అవార్డ్ బెంగళూరు వారి యూనివర్సల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వారు విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం మదర్ చారిటబుల్ ట్రస్ట్ కు అవార్డు ఈ నెల 27వ తేదీన బెంగళూరులో ప్రదానం చేయడం జరుగుతుందని మదర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్య గంగరాజు తెలిపారు. సత్య గంగరాజు మాట్లాడుతూ మొదటిసారి చారిటబుల్ ట్రస్ట్ 2014లోనే ప్రారంభించడం జరిగిందని ట్రస్ట్ సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవార్డు రావడానికి ట్రస్ట్ సభ్యులు సహకారం కృషి పట్టుదలతో సేవా కార్యక్రమాలు చేయడం వలన 2021 సంవత్సరానికి అవార్డు వచ్చిందని తెలిపారు. మదర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా విధి నిర్వహిస్తున్నాను. 2014 నుంచి నేటి వరకు కూడా అనేక స్వతంత్ర సేవా కార్యక్రమాలకు సేవలు గుర్తించి బెంగళూరులో ఉన్నటువంటి యూడిసి యూనివర్సల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వారు జాతీయ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. భారత సేవారత్న నేషనల్ అవార్డుకి ఎంపిక చేయడం చాలా ఆనందదాయకం ఉన్నది. అనేక సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత ట్రస్ట్ యొక్క ప్రొఫైల్ చూసి ఎంపిక చేయడం ఆనందదాయకం. ఈ యొక్క అవార్డు ప్రధానోత్సవం ముఖ్యంగా రేపు 27వ తేదీన ఈ నెల ఆగస్టు 27ని బెంగళూరులో హోస్టర్ అనే ప్రాంతంలో దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అవార్డుకి ప్రధాన కారణం ఏంటంటే ఇంత అచీవ్మెంట్ రావడానికి ప్రధాన కారణం సంస్థ సభ్యులు అందరు సమిష్టి కృషి, ఒకే కుటుంబంగా సేవా కార్యక్రమాలు చేయడం, సంస్థలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా కష్టించి పనిచేయడం వల్ల ఈ అవార్డుకి మేము ఎంపికయ్యాము. ఈ అవార్డు ఎంపిక అవ్వడం ఇది నా ఒకటి యొక్క ప్రగతి కాదు, సంస్థ సభ్యుల యొక్క అందరి కృషి, అందరి యొక్క ప్రోత్సాహము, అదేవిధంగా సబ్బవరంలో అనేక మంది ప్రజల యొక్క అండదండలు ప్రోత్సాహకాలతో ఈరోజు ఈ స్థాయికి ఈ సంస్థ రావడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని సచన సేవా కార్యక్రమం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా మరి నడుం బిగించి మాతో పాటు చేతులు కలిపి ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకోమని నేను ప్రత్యేకంగా వేడుకుంటున్నాను.